యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా నిత్య జీవితంలో ఉపయోగపడే మదటించెల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో నిత్య జీవితంలో వచ్చే కొన్ని ముఖ్యమైన వ్యాధుల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ష్యూకస్ వెసిక్యులస్ అనే మదటించెల గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ మందు ఎక్కువగా ఫ్యాట్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఒబేసిటీతోని బాధపడుతుంటారో, అలాగే థైరాయిడ్ గ్రాండ్ అనేది వాపు వచ్చి ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ అనేది సీక్రేషన్ చేస్తున్న సందర్భంలో ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈ మందు గ్యాస్ ట్రబుల్స్ పైన కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మలబద్ధకం ఏర్పడడం, మలం సాఫీగా రాక ఇబ్బంది పడడం, తిన్నది సరిగా జీర్ణం కాక గ్యాస్ ట్రబుల్స్ అనేటివి ఎక్కువగా రావడం, అలాగే పొట్ట యొక్క పైభాగంలో నొప్పి అనేది వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి లక్షణాలుండి గ్యాస్ ట్రబుల్తో వేధించబడుతున్నప్పుడు కూడా ఈ యొక్క ష్యూకస్ అనే మదటించెర చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క మదటించెరను తలనొప్పి అనేది ముందు భాగంలో అంటే ఫోర్హెడ్ ప్రాంతంలో తీవ్రంగా వచ్చి బాధిస్తున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. తలకు ఒక ఇనుప రాడ్ అనేది చుట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా తల యొక్క ముందు భాగంలో తీవ్రంగా తలనొప్పి వచ్చి బాధిస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క మదటించెరను వాడి ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మహిళల్లో పీరియడ్స్ వచ్చిన సందర్భంలో శ్వాస అనేది సరిగా ఆడకుండా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. పీరియడ్స్ అనేటివి వచ్చినప్పుడు శ్వాస సరిగా ఆడకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే వీరికి ఆకలి కూడా ఎక్కువగా ఉండడం గమనించవచ్చును. అలాగే వీరి యొక్క కళ్ళను గమనించినట్లయితే కళ్ళ యొక్క గుడ్లు అనేటివి బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా అవపడుతుంటాయి. ఇలా కనుగుడ్లు అనేటివి కొద్దిగా ముందుకు వచ్చినట్లుగా ఉండటం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలున్న సందర్భంలో ఈ యొక్క ష్యూకస్ అనే మొదటించరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గాయిటర్తో బాధపడుతున్నప్పుడు, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు, అలాగే తలనొప్పి అనేది తల యొక్క ముందు భాగంలో వచ్చి తీవ్రంగా బాధిస్తున్న సందర్భంలో ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని చూసినట్లయితే ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు ఒక 1/2 కప్పు వాటర్లో వేసుకొని రోజుకు 2 సార్లు కనీసం 2 నెలల నుంచి 3 నెలల వరకు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పుకున్న లక్షణాలు అవపడతాయో అటువంటి సందర్భంలో ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. మరి ఒక మదటించెర గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.